Welcome to Movie Talkies. Chinna success dorkte chalu, tega hadavadi chesestuntaru kondaru. Kani all over India ni shake chesina aa hero matram emi pattanatte unnadu. Tanato paate cinemalu chesi release chesina varanta next project lapai focus pedite aa star matram inka edi cheppakunda abhimanulni suspense lo pettestunnadu. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్టులు ఊహకందని స్థాయిలో వసూలు సాధించి ఆల్ ఓవర్ ఇండియాను ఇండస్ట్రీను యష్ వైపు చూసేలా చేశాయి. ఈ మూవీలతో హీరో యష్ ఇండియాలో ఉన్న క్రేజీ స్టార్లలో ఒకటిగా నిలిచిపోయాడు. అయితే ఇంత పేరు సంపాదించుకున్న ఈ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవడం విస్మయపరుస్తుంది. ఫ్యామిలీకే అధిక టైం ని కేటాయిస్తున్న యష్ ప్రత్యేక వెకేషన్లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అదంతా బాగానే ఉంది, కానీ అసలు నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడనేది అస్సలు అర్థం కావడం లేదు. అయితే దీనిపై ఇటీవల పలు ఆసక్తికర విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో శంకర్ డైరెక్షన్ లో 800 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. అలాగే ముఫ్తీ డైరెక్టర్ నార్తాన్ తో సినిమా చేస్తాడని కొంతమంది, లేదు దిల్ రాజ్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో రూపొందనున్న ఓపీ మెహ్రా ఫిలిం కర్ణలోని టైటిల్ పాత్రలో యష్ నటిస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. ఇది కాక కరణ్ జోహర్ తో 1000 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.